జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రేవ్ పార్టీ జరిగిన బిల్డింగ్ కేటీఆర్ బావమరిది, రాజ్ పాకాల పేరు మీద ఉండడం, పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నాడు అనే ఆరోపణలు రావడంతో ఇప్పుడు స్టేట్ వైడ్ గా ఆ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. జన్వాడలోని ఈ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా ఎస్ఓటి పోలీసులు తెలుసుకున్నారు. స్థానికుల సమాచారంతో పార్టీ జరుగుతుండగానే అక్కడికి వచ్చారు. పార్టీలో అనుమతి లేకుండా తీసుకువచ్చిన విదేశీ మద్యాన్ని గుర్తించారు. కొకైన్ కూడా పార్టీలో వాడినట్లు గుర్తించారు. కేటీఆర్ సన్నిహితుడు విజయ్ కి కొకైన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని పోలీసులు అంటున్నారు. ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే పార్టీలో కేటీఆర్ కూడా ఉన్నాడు అని. పోలీసులు వచ్చే కాసేపటి క్రితమే కేటీఆర్ పార్టీ నుంచి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. తరచుగా కేటీఆర్ ఇక్కడికి వస్తుంటాడని, పార్టీలు చేసుకుంటాడని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు కాస్త ముందుగా వస్తే కేటీఆర్ కూడా ఉండేవారని చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ ను ఆడుకుంటున్నారు. రాష్ట్రానికి కేటీఆర్ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. జన్వాడలో ఉన్న ఈ 30 ఎకరాల ఫామ్ హౌస్ చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. ఇది కేటీఆర్ అక్రమంగా సంపాదించాడంటూ కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా విమర్శలు చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఈ ఫామ్ హౌస్ ఉందని రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపణ చేశారు. కేటీఆర్ ఈ ఆరోపణలకు కౌంటర్ కూడా ఇచ్చారు. ఫామ్ హౌస్ తనదేనని నిరూపిస్తే దగ్గరుండి కూల్చే బాధ్యత తనదంటూ చెప్పారు. కానీ ఇప్పుడు స్వయంగా కేటీఆర్ బావమరిది, అత్యంత సన్నిహితులంతా ఇదే ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటూ దొరికారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎలా డిఫెండ్ చేస్తుందో చూడాలి.